గురజాల కోర్టు ఆవరణలో అబ్దుల్ రెహమాన్ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ 10వ కోర్టు జడ్జి జయకుమార్ మాట్లాడుతూ, అతి చిన్న వయసులోనే అబ్దుల్ రెహమాన్ జడ్జిగా పదవి చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి అబ్దుల్ రెహమాన్ ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి ఎం గురునాథ్, బార్ ప్రెసిడెంట్ కె కాశీ విశ్వనాథ్, న్యాయవాదులు కరెస్పాండెంట్ రెడ్డి చలమారెడ్డి, మందపాటి శ్రీనివాసరెడ్డి, జక్క చెన్నకేశోలు, జానీ బాషా, చిత్రాల కోటేశ్వరరావు, చలమరాజు ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, రమేష్ నాయక్, చెన్నయ్య, ఎంఎస్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి బార్తోను, తర్వాత స్టాఫ్ మెంబర్స్తోను కోఆర్డినేషన్ బాగా మెయింటైన్ చేస్తూ మంచి డిస్పోజల్ ఇచ్చి అతని ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నారు. అది చాలా అభినందనీయమైన విషయం. అది నేను వచ్చిన అంటే లాయర్గా ప్రాక్టీస్గా నమ్మ ఏం కాలేదు నా జ్ఞాపకం ఉన్నంత వరకు. కానీ తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్కి విష్ చేయడానికి వచ్చినప్పుడు సార్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ మీరు ఇప్పటి నుంచే మీకు టైం దొరికింది, కొద్దిగా బ్రేకప్ టైం దొరికింది, ఇప్పటి నుంచే మొత్తం చట్టాలపైన మరియు సిస్టమ్ని గురించి కొంచెం డీప్గా స్టడీ చేయండి అని చెప్పాను. అడ్వైస్ పాటించారనుకుంటాను. రెహమాన్ గారి గురించి వినడం అనేది ఈ వారిలో రెండో వ్యక్తి అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి వినడం మీకు తెలుసు. మన ఫస్ట్ ఎడిజే శ్రీనివాస్ గారు ఇప్పుడు రేపు ఎల్లుండో విజయనగరం జిల్లా జడ్జిగా తీసుకుంటున్నారు ఛార్జీ. ఇప్పుడు రెహమాన్ గారిని మన సీనియర్ సీట్ అయినటువంటి గురునాథ్ గారు ఫెలిసిటేట్ చేస్తున్నారు. మన విజయ్ కుమార్ టీవీ రిపోర్ట్ అయినటువంటి యువ లక్ష్మణ్ గారు ఇప్పుడు రెహమాన్ గారిని ఫెలిసిటేట్ చేస్తున్నారు. రెహమాన్ తిరుగు కొడుతున్నాను పక్కన చాలా భారత్ రాకముందు రామిరెడ్డి గారు చెప్పినట్టు నాకు ప్రథమ గురువు రామిరెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే నీకు బాగుంటుందని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నందిగంలో పీడిఎంగా చేస్తున్న వడాల శ్రీనివాసరావు గారు, నువ్వు ఎందుకు క్లాసులో ఇలా ఉన్నావండి, నువ్వు 10th మండల ఫస్ట్ వచ్చిన వాడివి, అసలు నువ్వు ఇలా తిరగటం ఏంది, ఈ టైప్ ఏంది, ఇదేంది, నువ్వు ముందు లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ముందు ప్రోత్సహించింది వాళ్ళు ప్రోత్సహించాడు. సో నాకైనా నన్ను ఒక సొంత మనిషిలాగానే చూసినట్టు కానీ
ఎప్పుడు కూడా నేను జూనియర్గా కానీ ఈరోజు నా దగ్గర డబ్బులు లేవని కానీ అసలు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అని ఫీల్ అవ్వలేదు. లా అయిపోయిన తర్వాత చిన్న పేపర్ యాడ్ చూసి ఛత్తీస్గఢ్ జూనియర్ సివిల్ జడ్జెస్ పడితే దానికి అప్లై చేశాను. సో అక్కడ కట్ ఆఫ్ 12 మార్కుల తర్వాత ప్రిలిమ్స్లో పోయింది నాకు నా వైఫే. ఎందుకంటే మా గురువుగారి సపోర్ట్తో పాటు ఆమె సపోర్ట్ కూడా లేకపోతే నేను సాధించేవాడిని కాదు. నీకు ప్రాక్టీస్ లేని పనికి వస్తుంది సబ్జెక్టు నాకు మోరల్గా కానీ ఏదైనా కానీ. సో ముందు కానీ దేవుడు చివరికి ఆశీర్వదించాడు. ఏదైనా ఈరోజు నేను సాధించానంటే మా గురువుగారి ప్రోత్సాహం, దేవుని ఆశీస్సులు. కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. చాలా తేటమవుతా ఉంది. అయితే వాళ్ళకన్నా కొంచెం భిన్నంగా నేను కాస్త రటమతం ఎక్కువ కొంచెం వేరే తోటలో ఉన్న రావడానికి ప్రవర్తిస్తాను. కోర్టు స్టాఫ్కి, నా సహచర న్యాయవాద మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే అందరూ